రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్స్లో మండల బీసీసీఎల్ అధ్యక్షుడు ఎన్నిక నిర్వహించారు. ముస్తాబాద్కు చెందిన శీల ప్రశాంత్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కూస రవీందర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని సూచించారు. जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद रेवंत रेड्डी गारु नायकत्वं वंदिल्लारी पोन्नं प्रभाकर गारु गारु नायकत्वं वंदिल्लारी नायकत्वं वंदिल्लारी केके महेंद्र नायकत्वं वंदिल्लारी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी गांधी नायकत्व वंदिल्लारी रेवंत गारी नायकत्व वंदिल्लारी महेंद्र नायकत्व वंदिल्लारी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల బీసీసీఎల్ అధ్యక్షులుగా శీల ప్రశాంత్ గారిని నియమకం చేయడం కోసం రావడం జరిగింది. ఈ నియమకానికి రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఓబీసీసీఎల్ స్టేట్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకరణ గారు, జిల్లా అధ్యక్షులు ఆది సీనన్న గారు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందరన్న గారు, అలాగే ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షులు మన బాలుడన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రశాంత్ గారిని నియమించడం జరిగింది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీసీఎల్ అధ్యక్షులుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకరన్న గౌడ్ గారికి, మాజీ ఎంపీ మరియు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్న గారికి మరియు మన మండల అధ్యక్షులు ఎల్లపాలన గారికి నా ధన్యవాదాలు. మరి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ఒకసారి కూస రవీంద్రన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పార్టీకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ బీసీఎల్ పదవి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. బీసీల సమస్యలకై ఇక ముందు నుంచి పోరాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను.